ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభమై మే 30న ముగియబోతుంది. ఇక తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడబోతుంది. ఇక మనకు ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్లో చూసుకున్నట్టయితే మోస్ట్ మెయిడిన్స్ అంటే ఎక్కువగా మెయిడిన్ వేసిన టాప్ 6 బౌలర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఐపీఎల్లో మోస్ట్ మెయిడిన్స్ వేసిన టాప్ 6 బౌలర్స్ని చూసినట్టయితే టాప్ 6 పొజిషన్లో సన్ రైజర్స్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ 121 ఇన్నింగ్స్లో టోటల్గా ఇప్పటివరకు 8 ఓవర్స్ని మెయిడిన్స్గా వేయడం జరిగింది. ఇక ఇతను ఐపీఎల్లో మొత్తంగా 136 వికెట్స్ తీయడం జరిగింది. అదేవిధంగా టాప్ 5 పొజిషన్లో మళ్ళీ సన్ రైజర్స్ బౌలర్ అయిన సందీప్ శర్మ ఉన్నాడు. ఇతను 92 ఇన్నింగ్స్లో 8 ఓవర్స్ని మెయిడిన్గా వేయడం జరిగింది. ఇక వికెట్స్ వచ్చేసి 109 తీయడం జరిగింది. నెక్స్ట్ ఇక టాప్ 4th పొజిషన్లో చూసినట్టయితే ముంబై ఇండియన్స్ బౌలర్ అయిన లసిత్ మాలింగా ఉన్నాడు. ఇతను 122 ఇన్నింగ్స్లో టోటల్గా 170 వికెట్స్ తీసి 8 టైమ్స్ అంటే 8 ఓవర్స్ని మెయిడిన్స్గా వేయడం జరిగింది. అదేవిధంగా టాప్ 3 పొజిషన్లో చూసినట్టయితే ధవల్ కులకర్ణి ఉన్నాడు. ఇతను 91 మ్యాచెస్లో 86 వికెట్స్ తీసి 8 ఓవర్స్ని మెయిడిన్గా వేయడం జరిగింది. ఇక టాప్ 2లో ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఉన్నాడు. ఇతను ఇప్పటివరకు 101 ఇన్నింగ్స్లో 80 వికెట్స్ తీసి 10 ఓవర్స్ని మెయిడిన్స్గా వేయడం జరిగింది. ఇక టాప్ 1 పొజిషన్లో చూసినట్టయితే ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. 119 ఇన్నింగ్స్లో 90 వికెట్స్ తీసి 14 ఓవర్స్ని మెయిడిన్స్గా వేయడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ వేసిన బౌలర్గా ఇతను ఉన్నాడన్నమాట ప్రవీణ్ కుమార్. 14 ఓవర్స్ని మెయిడిన్గా వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.